ఎట్టి పరిస్థితుల్లో కాదు అది. ఎందువల్లంటే మన మాతృభాష ఉంది, మాతృభాషలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం సంపాదించినటువంటి వాళ్ళు అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించడానికి అవకాశం ఉంది. అట్లాంటి ఉదాహరణ తీసుకున్నట్టు పివి నరసింహారావు. ఈరోజు మామూలుగా జనరల్గా తీసుకున్నట్టు చాలామంది ఏంటంటే మన మాతృభాషలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం సంపాదించినటువంటి వాళ్ళు ఏ భాషలోనైనా రాణించగలరు. ఒక ఇంగ్లీష్లోనే కాదు, ఇంగ్లీషు చదువుకుంటే మనం ఏదో గ్రేట్ అనుకుంటుండ్రు. మావాడు తెలుగు మీడియంలో చదివిండు, మావాడు తెలుగు మీడియంలో అంటే 10th వరకు, ఇంకా పాలిటెక్నిక్, తర్వాత బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన తర్వాత ఈరోజు యాక్సెంచర్ కంపెనీలో గ్రూప్ లీడర్గా పనిచేస్తున్నాడు. సాధారణంగా అభిప్రాయం ఏంటి, తెలుగు చదివినటువంటి వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు, వాళ్ళు దేనికి పనికిరానేటువంటి ఒక భావనతోటి ప్రతి వాడు కూడా ఈరోజు రిక్షా దొక్కేవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చేరుస్తున్నాడు. మేము పనిచేసిన స్కూల్లో ఒక ఆయా ఉంది, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించుండు. మరి వాడు బీటెక్ చదివాడు, మావాడు బీటెక్ చదివాడు, వాడేం బజారంటే తిరుగుతున్నాడు, మావాడు బ్రహ్మాండంగా ఈరోజు 110,000 సంపాదించుకుంటున్నాడు కంపెనీలో. అంటే అక్కడ లాంగ్వేజ్ వ్యవహారం కాదు. అక్కడ మనం ఏదైనా మన మాతృభాష, ఏ రాష్ట్రమైనకి వెళ్ళండి, ఏ రాష్ట్రానికి వాళ్ళు మాతృభాష సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడు ఇంగ్లీష్ అతి సులభం. మనకు 56 అక్షరాలు ఉన్నాయి, ఈ 56 అక్షరాలు ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి. కానీ ఏది సులభం, మనది కష్టం, అన్నిటికంటే కష్టమైనటువంటిది. అయితే ఇదన్నిటికీ మూలమైనటువంటి సంస్కృత భాషను వదిలేటువంటి చాలా విచారకరం. మన అన్ని భాషలకు కూడా మూలమైనటువంటి సంస్కృత భాష. అంతే ఈజీ ఒకటి, ఇంకొకటి ఉంది. ఏంటి, ఎక్కడికి పోయినా మనం రాణిస్తామని అనేటువంటి ఒక భావన ఉంది అంతే. ఇప్పుడు మరి మావాడు అక్కడ బొంబాయిలో ఉంటాడు, మరి వాడు మరాఠీ నేర్చుకున్నాడు, హిందీ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉంది. మావాడు 10th క్లాస్కి వచ్చేటప్పుడు 10th క్లాస్లో ఇంగ్లీష్లో మావాడు ఫస్ట్ వచ్చిండు, తెలుగు మీడియమే. మరి ఇంగ్లీష్ కూడా అవలేలుగా మాట్లాడుకుని, టీమ్ లీడర్ అంటే మీకు తెలుసు, టీమ్ లీడర్ చేస్తున్నట్టు వాడికి ఏమాత్రం పరిజ్ఞానం ఉంటుందో. కాబట్టి ఏందో ఇది తీసేయాలి, తెలుగుని తీసేయాలి, తీసేయాలి, ఇంకో భాషను తీసేయాలి, తీసేసి ఇంగ్లీష్ పెట్టాలనే అభిప్రాయం అనేటువంటిది సరైనది కాదు. అది నా అభిప్రాయం. ఇప్పుడు మాకేంటి, మా దృష్టిలో ఏంటంటే మా ఎడ్యుకేషన్లో మేము తెలుగు మీడియంలోనే ఎలిమెంటరీ స్కూల్లో చదివి ఈరోజు జాబ్ చేసి రిటైర్ కూడా అయిపోయినాం. అయినా మాకు ఇంగ్లీష్ అనేది సపరేట్గా ఏం లేదు, తెలుగు మేము తెలుగు మీడియంలో బాగా షైన్ అయినాం. తెలుగు మీడియం నుంచి 6వ తరగతికి వచ్చినాక ఇంగ్లీష్ మీడియం వచ్చింది మాకు. అప్పుడు కూడా 7వ తరగతి ఏబీసీలు రాయని కూడా తెలియదు. మళ్ళీ ఈరోజు మేనేజర్ రిటైర్ అయినామంటే ఆ నాలెడ్జ్ ఎట్ట వస్తుంది, తెలుగు నాలెడ్జ్ బాగుంటే వాడు తెలుగులో బాగా షైన్ అయితే వాడు ఫుల్ నాలెడ్జ్ వచ్చిందనుకోండి. తెలుగు అనేది బాగా వాడు మాతృ లాంగ్వేజ్ కదా, అది ఎంత వాడు ఫ్రీగా ఉంటాడో మిగతా లాంగ్వేజ్లని ఆటోమేటిక్గా వాడు కవర్ చేస్తాడనమాట. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, మనం తమిళ్ వచ్చు, ఇన్ని మాట్లాడుతున్నాం కదా. మరి ఏ భాష నేర్చుకున్నాం, ముందు తెలుగు నేర్చుకున్నాం, తెలుగులో మనం అయినా 4 భాషలు మాట్లాడుతున్నాం. అందువల్ల మన లాంగ్వేజ్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉండాలి, తర్వాత హిందీ ఇంగ్లీషు, తర్వాత నెక్స్ట్ క్యాడర్ వాటికి ఇవ్వాలి. అది నా ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.